మొన్నటి వరకు జరిగిన ప్రచారం ఇంకా జరుగుతున్న ప్రచారం తెలుగుదేశం పార్టీ నుంచి భారీ వలసలు ఉండే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీలోకి అనేది నలుగురు ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత అంటే ఎమ్మెల్సీలు మారిన ఇతర ఇతర కార్యకర్తలు వచ్చినా ఎవరు వచ్చిన వివిధ నేతలు వచ్చినా సరే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అయితే మాత్రం ఇక టీడీపీ నుంచి వైసీపీకి వచ్చే అవకాశం లేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా ఒక అంశం తెర మీద తెస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకు సడన్గా ఇప్పుడు ఈ వలసలు ఆగిపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా ఒక ప్రత్యేక విశ్లేషణ అయితే అందుతుంది ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో వైసీపీ పడింది అనేది మొదటి నుంచి వినిపిస్తున్న వార్త ఈ నేపథ్యంలో భాగంగానే నలుగురు ఎమ్మెల్యేలు అయితే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతు ఇస్తున్న నేపథ్యం అంటే వలమనేని వంశీ గారు కానివ్వండి మద్దాలగిరి కానివ్వండి వాసుపల్లి గణేష్ కానివ్వండి వీళ్ళు ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో టీడీపీకి ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మాత్రం వైసీపీకి వచ్చేసారు అయితే ఇక్కడ ఎవరు రాబోతున్నారు ఇంకా ప్రచారం కూడా ఇంకా జరిగింది మొంట వరకు అద్దంకి ఎమ్మెల్యే గుట్టిపాటి రావు గారు కానీ లేదంటే కొండిపి ఎమ్మెల్యే బాల స్వామి పచ్చూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరి పేర్లు వినిపించినాయి బెందాలం అశోక్ శ్రీకాయ శ్రీకాకుళం జిల్లా విశాఖ విశాఖ నుంచి కూడా ఇంకో ఇద్దరు వచ్చే అవకాశం ఉంది ఇలా పేర్లు అయితే వినిపించినాయి అయితే ఇప్పుడు తాజాగా వీళ్ళందరూ కూడా ఏ పేర్లు అయితే వినిపించినా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు గుడ్డిపాటి రవికుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా అయితే దీనికి కారణం ఏంటి అనేది ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారి పేరు కూడా మారిమోగిపోయింది మొన్నటి వరకు రాబోతున్నారు ఆగస్టు పదహారునే ముహూర్తం అన్నారు తర్వాత ముహూర్తం అన్నారు మళ్ళీ ఇంకో ముహూర్తం కూడా ఉందనే చెప్తున్నారు తప్ప ఆయన రారు అనేది లేదు అలాగే ఆయన కూడా ఖండించట్లేదు సో ఈ నేపథ్యంలో టీడీపీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుందంటే ఈ వలసలను ఖచ్చితంగా నిలిపివేయకపోతే పార్టీ భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని అయితే ఈ నేపథ్యంలోనే ఒక హామీ అయితే ఇచ్చారంట ఎమ్మెల్యేలందరికీ కూడా వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా పూర్తిగా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము ఎవరు పార్టీ మారాల్సిన అవసరం లేదని ఒక భరోసా కల్పించారంట పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలోనే ఈ వలసలు ఆగి ఉంటాయి అనేది అయితే ఒక ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా ఫైనాన్షియల్గా ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలకి ఇక్కడ ఇదే పార్టీలో ఉంటే మళ్ళీ అదొక అదనపు భారం అవుతుంది అధికార పార్టీలోకి వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో అదనపు భారం ఏం కాదు పూర్తిగా పార్టీ తరఫున ఆర్థికంగా పూర్తి సహకారం అందిస్తామని ఒక హామీ నేరుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఫోన్ చేసి ఒక హామీ ఇచ్చినట్టు అర్థమవుతుంది అందుకే వాళ్ళందరూ వెనక్కి తగ్గారు అనేది ఒకవేళ నిజంగా అదే గనక జరిగితే ఇక్కడ నుంచి టీడీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వచ్చే ఆలోచన చెయ్యరు అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం మరి చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగా ఆ హామీ ఇచ్చారా చంద్రబాబు గారు ఏంటనేది కూడా వే చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి